హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక ఆధార్ కార్డు నుంచి పర్సనల్ లోన్ అండ్ బిజినెస్ లోన్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. అంటే ఫ్రెండ్స్, మీరు ఈ గవర్నమెంట్ యాప్ లేదా ఈ యొక్క గవర్నమెంట్ పోర్టల్ నుండి మీరు లోన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ పోర్టల్ ఏంటి లేదా ఆ యాప్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. ఇక్కడ ఒకరు దాని వివిధ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాలను యాక్సెస్ చేయవచ్చు మరియు అప్లై చేసుకోవచ్చు. జన సమర్థ్ పోర్టల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్లను హోస్ట్ చేస్తుంది మరియు లబ్ధిదారులు తమ అర్హతను తనిఖీ చేయడానికి లాగిన్ అయితే కావచ్చు, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు డిజిటల్గా ఆమోదం పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, లోన్స్ గురించి మాట్లాడితే ప్రస్తుతం జన సమర్థ్ పోర్టల్ 4 విస్తృత వర్గాల కింద రుణాలను అందిస్తుంది. ఎడ్యుకేషనల్ లోన్, బిజినెస్ లోన్, అలాగే చిన్న వ్యాపారం మరియు జీవనోపాధి రుణాలు. ప్రభుత్వ 12 క్రెడిట్ పథకాలు ఈ కేటగిరీల కిందకి వస్తాయి. ఇక పోర్టల్ నమోదు చేసుకోవడం ఎలాగో చూద్దాము. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడిని అందించడం ద్వారా పోర్టల్లో మీరు లాగిన్ అయితే కావచ్చు. ఆ తర్వాత ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఏదైనా వ్యక్తి సంబంధిత క్రెడిట్ స్కీమ్ యొక్క అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తే పోర్టల్లో రుణాన్ని పొందవచ్చు, అంటే లోన్ అయితే పొందవచ్చు. దరఖాస్తుదారు లోన్ కేటగిరీని ఎంచుకోవచ్చు మరియు వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదా అని నిర్ధారించుకోవడానికి అనుమతించే అర్హత ప్రశ్న పత్రాన్ని తీసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఈఎంఐ అలాగే లోన్ యొక్క కాల వ్యవధి అంటే టెన్యూర్ మరియు రాయితీ అర్హతతో పాటు రుణం మంజూరు చేయగల పథకాలను పోర్టల్ చూపుతుంది. ఇది పథకం కింద రుణాన్ని అందించే వివిధ బ్యాంకుల జాబితాను కూడా ప్రదర్శిస్తుంది. దరఖాస్తుదారు స్కీమ్లలో దేనినైనా ఎంచుకోవచ్చు మరియు ఎంచుకున్న తర్వాత ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయడానికి పోర్టల్ దరఖాస్తుదారుని నిర్దిష్ట పథకం లేదా బ్యాంక్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆన్లైన్ ఫామ్ని నింపిన తర్వాత మరియు అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయబడిన తర్వాత మరియు దరఖాస్తు అంగీకరించబడినట్లయితే దరఖాస్తుదారు రుణానికి డిజిటల్ ఆమోదాన్ని అందుకుంటారు. ఇక ఫ్రెండ్స్, కొన్ని అంశాలు చూసినట్లయితే దరఖాస్తుదారు అత్యంత అనుకూలమైన పథకాన్ని ఎంచుకోవడానికి ప్రతి క్రెడిట్ స్కీమ్ గురించి సమాచారం, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సబ్సిడీ మరియు మొత్తం సమాచారం పోర్టల్లో అందించబడుతుంది. సో మీరు కంప్లీట్గా రీడ్ అయితే చేసి ఆ తర్వాత మీరు దీనికి అంటే లోన్కి అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.